హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బైసికల్ థీవ్స్. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, తండ్రి కొడుకుల రిలేషన్ గురించి నాకైతే బాగా గుర్తుండిపోయే సినిమాలు వచ్చేసి జెర్సీ సినిమా ఒకటి, తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హాలీవుడ్ సినిమా, ఆ తర్వాత మరీ ముఖ్యంగా పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే సినిమా మీరు అందరూ చూసే ఉంటారు. సో వాటన్నిటికంటే ఈ సినిమా ఒక 4 మెట్లు ఎక్కువ అని చెప్పాలి, అంత అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. ఇప్పుడు హాలీవుడ్లో ఒక టాప్ డైరెక్టర్ ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఏమన్నారంటే, ఈరోజు నేను దర్శకుడుగా ఉండటానికి కారణం ఆ రోజు నేను ఆ సినిమా చూడటం అని చెప్పి అన్నారు. ఆయన ఎవరో కాదు, మార్టిన్ స్కార్సిస్ గారు. సో అంత పెద్ద ఆయన ఈ సినిమా గురించి అంత మాట్లాడాడంటే, ఈ సినిమాలో ఉండే డెప్త్ ఏంటి అని చెప్పేసి నేను సినిమా చూశాను. చూసిన తర్వాత థ్రిల్ అయిపోయాను, ఈ సినిమా అంత అద్భుతంగా ఉంది. మరి ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చదు, సినిమాని సినిమాలో చూసే నిజమైన సినిమా ప్రేమికులకు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా, లైక్ చేయకుండా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ ఆల్రెడీ చేస్తే మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి. ఇక పాయింట్కి వస్తే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రోమ్ అనే ఒక ఊర్లో ఏంటంటే నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. సో అందరు ఉద్యోగాల కోసం కొట్టుకుంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీస్ లోంచి ఒక అతను వచ్చేసి రిచి అని ఒక పేరుని అనౌన్స్ చేస్తాడు. అతను ఎవరో కాదు, మన కథలో హీరో. అయినా సరే రిచి అక్కడ ఉండడు. అప్పుడు ఆ గుంపులో ఉన్న ఒక అతను ఏంటంటే, రిచి నాకు తెలుసు, అతను పక్కనే ఉన్నాడని చెప్పేసి పరిగెత్తుకుంటే మన కథలో హీరో అయినటువంటి రిచి దగ్గరకు వచ్చేసి నిన్ను పిలుస్తున్నారని చెప్పేసి అక్కడికి తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారి ఏం చేస్తారంటే, నీకు ఉద్యోగం వచ్చింది కానీ ఒక షరత్ అని అంటాడు. ఏంటంటే, నీకు ఈ ఉద్యోగం ఇవ్వాలంటే నీ దగ్గర సైకిల్ ఉండాలంటాడు. కానీ మన కథలో హీరో దగ్గర ఏంటంటే సైకిల్ ఉండదు. అయినా సరే వచ్చిన అవకాశాన్ని ఎలా చేయాల్చుకోవడం చెప్పేసి తన దగ్గర సైకిల్ ఉందని చెప్పి అబద్ధం చెప్పి ఆ ఉద్యోగానికి అపాయింట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తనకు ఉద్యోగం వచ్చిన సంగతి తన భార్యకి చెప్పి ఆ తర్వాత తనకి సైకిల్ కావాలని చెప్పి తనతో ఇలా అంటాడు, ఏంటంటే మన జీవితాల్లో ఎప్పుడు ఒక్కసారి మార్పు వస్తుంది, కానీ ఆ మార్పు ఈ రోజు వచ్చింది. అయినా సరే మనకి పేదరికం అనేది అడ్డుండటం వల్ల మన దగ్గర సైకిల్ లేకుండా ఉందని చెప్పి తన భార్యతో చెప్పిన వెంటనే తన భార్య ఏం చేస్తుందంటే, పెళ్ళైన కొత్తలో వాళ్ళ అమ్మగారు తనకు పెట్టిన కొత్త బెడ్షీట్స్ అన్ని తీసేసి వాటిని అమ్మేస్తుంది. అమ్మేసిన తర్వాత 7,500 నాణేలు వస్తాయి. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తారంటే, అట్నుంచి అటు వెళ్ళి ఒక సైకిల్ కొంటాడు. ఆ సైకిల్ 6,000 రూపాయలు ఖరీదవుతుంది. కొన్న తర్వాత ఎంతో ఆనందంగా తన భార్యని సైకిల్ ఎక్కించుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. బట్ వెళ్లే దారిలో తన భార్య ఏంటంటే ఒక చోట సైకిల్ ఆపమంటుంది. ఆపిన తర్వాత, మీరు ఇక్కడే ఉండండి, నేను పైకి వెళ్ళి ఒక ఆవిడని కలిసి వస్తానని చెప్పేసి వాళ్ళ ఆవిడ పైకి వెళ్తుంది. వెళ్లిన తర్వాత తన కింద సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అదే సమయానికి సడన్ గా అక్కడికి ఒక 3 ఆడవాళ్ళు వస్తారు. వచ్చి అని చెప్పి ఆవిడ వెళ్ళింది అని చెప్పేసి ఆయన అడుగుతారు. అప్పుడు హీరోకి డౌట్ వస్తుంది, తన భార్య కంపతీసి తన దగ్గరికి వెళ్ళింది అని చెప్పేసి. అప్పుడు హీరో వెంటనే పైకి వెళ్ళి తన భార్య దగ్గర చూస్తే ఎగ్జాక్ట్లీ ఆమె దగ్గరికి వెళ్ళి నుంచొని ఉంటుంది. అప్పుడు తన భార్యను సైగ చేసి ఇంటికి వెళ్ళిన రా అని చెప్తాడు. అప్పుడు తన భార్య హీరోతో ఏమంటుందంటే, నీకు ఉద్యోగం వస్తుందా లేదని చెప్పేసి ఈవిడ నేను 4 రోజుల క్రితం అడిగాను, కరెక్ట్ గా నీకు ఉద్యోగం వస్తుందని చెప్పింది, కాబట్టి తనకు థ్యాంక్స్ చెప్దాను వచ్చానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే, తన సైకిల్ తీసుకుని తన సైకిల్ ని భుజాన వేసుకుని డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అధికారి సైకిల్ బయట పెట్టరా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే, రేపు ఉదయాన్నే ఆఫీస్కి 8 గంటలకు రమ్మంటారు అనగానే ఉదయం 7 గంటలకి ఆఫీసులో ఉండమని చెప్తాడు. ఆ తర్వాత రోజు హీరో ఉదయాన్నే లెగిసి ఉద్యోగానికి బయలుదేరుతాడు. అంతేకాకుండా ఈ కథలో హీరోకి 2 పిల్లలు ఉంటారు, ఒకళ్ళకి 6 నెలలు, ఇంకో కుర్రోడికి 11 సంవత్సరాలు. చిన్నపిల్లని తన భార్య ఇంట్లో నుంచి చూసుకుంటుంది. ఆ తర్వాత పెద్ద కుర్రాడైనటువంటి మన కథలో హీరో కొడుకు ఏంటంటే, తనకు కూడా పెట్రోల్ బంకులో ఒక ఉద్యోగం ఉంటుంది. సరే అని చెప్పేసి ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఆ సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. ఇంకో పక్క ఏంటంటే, అక్కడ ఉన్న జనాలు ఆ బస్సులో ఇరుకురుకు బస్సులో అల్లాడిపోతూ ఉంటారు. ఇంకో పక్క హీరో తర్వాత హీరో కొడుకు ఎంతో సౌకర్యంగా సైకిల్ మీద బస్సును ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చి హీరో ఏం చేస్తారంటే, తన కొడుకును పెట్రోల్ బంక్ దగ్గర దింపేసి నేను సాయంత్రం 7 గంటలకు వస్తాను, నా ఉద్యోగం 7 గంటలకు అయిపోతుందని చెప్పేసి కొడుకుని పెట్రోల్ బంక్ దగ్గర దింపేసి హీరో తన ఉద్యోగం కోసం వెళ్ళిపోతాడు. ఇంతకీ మన కథలో హీరో ఉద్యోగం ఏంటంటే పోస్టర్లు అంటించే ఉద్యోగం అనమాట. పోస్టర్లన్నీ సైకిల్ కి తగిలించుకుని వెళ్ళి రకరకాల ప్లేసులు అంటించి సాయంత్రానికి ఇంటికి వచ్చేయాలి. వెళ్ళిన ఫస్ట్ రోజు ఏంటంటే, పోస్టర్లు ఎలా అంటించాలి, అసలు అందంగా ఎలా అంటించాలి, అవి చిరిగిపోకుండా ఎలా చూసుకోవాలని చెప్పేసి తన సహచరుడు చెప్తే నేర్చుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళి పోస్టర్లు అంటించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు హీరో ఒంటరిగా వెళ్తాడు, వెళ్ళి తన పని తాను పోస్టర్లు అంటించుకుంటూ ఉంటాడు. అదే సమయంలో కింద తన సైకిల్ పార్క్ చేసి ఉంటాడు, కానీ ఆ సైకిల్ ను ఒక 3 దొంగలు చూస్తారు. చూసి ఈ సైకిల్ బాగుందని చెప్పేసి ఆ 3 దొంగల్లో ఇద్దరు డివైడ్ అయిపోయి ఒక అతను వచ్చేసి ఆ సైకిల్ ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయానికి హీరో చూసి దొంగ దొంగ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అయినా సరే ఆ దొంగ ఏం పట్టించుకో
పోకుండా సైకిల్ ఫాస్ట్ గా తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే అటుగా వెళ్తున్న కార్ దగ్గరకు వచ్చేసి ఆ సైకిల్ ఫాలో అవ్వమని చెప్పేసి ఆ కార్ ఎక్కుతాడు. వెళ్ళిన తర్వాత ఆ సైకిల్ ఫాలో అవుతూ ఉంటాడు. అదే సమయానికి ఈ ముగ్గురు దొంగల్లో డివైడ్ అయిపోయిన ఇద్దరులో ఒక అతను వచ్చేసి దొంగ అతను కాదు ఈ రూట్ వెళ్తాడని చెప్పేసి ఆ కార్ ను వేరే రూట్ లో తీసుకెళ్లిపోయి మన కథలో హీరోని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ తర్వాత ఒక గృహ లాంటి ప్లేస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతను మిస్ అయిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరోకి ఏం చేయాలో తెలియక డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి అక్కడ కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు అక్కడ ఎస్ఐ ఏమంటాడంటే నీ సైకిల్ కోసం 10 మంది పోలీసులు పంపించడం కుదరదు, దొరికినప్పుడు నేనే నీకు కాల్ చేస్తానంటాడు. అలా అన్న తర్వాత హీరో కోపం వచ్చి అలాంటప్పుడు కంప్లైంట్ ఎందుకు తీసుకుంటారని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు. అప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ ఏమంటాడంటే సరే నీ సైకిల్ దొంగతనం చేసిన తర్వాత డైరెక్ట్ గా అతను సైకిల్ షాప్ కి తీసుకెళ్తాడు, పక్కన ఒక సైకిల్ మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్లి నీ సైకిల్ గుర్తుపట్టు సీరియల్ నెంబర్ ద్వారా, అప్పుడు మేము వచ్చి నీ సైకిల్ నీకు ఇప్పిస్తామని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ హీరోతో చెప్తాడు. సరే అని చెప్పేసి హీరో కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత సాయంత్రం 7 అవుతుంది, అంటే తన కొడుకు దగ్గరికి వెళ్ళాలి. సరే అని చెప్పేసి బస్ ఎక్కి తన కొడుకు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన కొడుకు ఏమంటాడంటే సైకిల్ లేదు నాన్న అని చెప్పడంలోనే హీరో ఏం చెప్తాడంటే పంచర్ అయిందని చెప్పేసి పంచర్ షాప్ లో పెట్టి వచ్చానని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొడుకుని ఇంట్లో దింపేస్తాడు, కానీ ఆ విషయం తన భార్యకి ఎలా చెప్పాలో తెలియక తిరిగి వెంటనే తన ఫ్రెండ్ దగ్గరకు వస్తాడు. తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చి తన ప్రాబ్లం మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత తన ఫ్రెండ్ ఏమంటాడంటే నీ దొంగతనం జరిగిన తర్వాత ఆ సైకిల్ డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్లరు, ఒక సైకిల్ మార్కెట్ ఉంది, ఆ సైకిల్ మార్కెట్ కి వెళ్లి నీ సైకిల్ ను గుర్తుపట్టిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇస్తే నీ సైకిల్ నీకు వచ్చేస్తానని చెప్పేసి ధైర్యం చెప్తూ ఉంటాడు. అదే సమయానికి తన భార్య అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత తనకు కూడా ఈ విషయం తెలుస్తుంది. తెలిసిన తర్వాత నెక్స్ట్ డే సైకిల్ మార్కెట్ కి వెళ్లి సైకిల్ తెచ్చుకుందాం చెప్పేసి అందరూ ధైర్యంతో ఎవరింటికో వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు హీరో తన కొడుకు తన ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ సైకిల్ మార్కెట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సైకిల్ అన్నింటినీ పరిశీలిస్తారు. అలా పరిశీలిస్తున్న సమయంలో ఒక షాప్ అతను ఏం చేస్తాడంటే సైకిల్ ని పార్ట్లు పార్ట్లుగా తీసేసి పెయింట్ వేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోకి డౌట్ వచ్చి తన దగ్గరికి వెళ్లి ఆ సైకిల్ సీరియల్ నెంబర్ చూపించమంటాడు. కానీ ఆ షాప్ అతను ఏమంటాడంటే నీకు నేను ఎందుకు చూపించాలనుకోనే, నువ్వు వేరే వాళ్ళ సైకిల్ దొంగతనం చేసి ఆ పార్ట్లన్నింటికి రంగే సముద్రం అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ షాప్ అతను ఏమంటాడంటే నేను అలాంటి కాదు, కావాలంటే నువ్వు పోలీస్ ఆఫీసర్ తీసుకురా నేను అతను చూపిస్తానుకోనే హీరో ఏం చేస్తారంటే పోలీస్ అతను తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ షాప్ అతను సైకిల్ సీరియల్ నెంబర్ చూపిస్తాడు, కానీ ఆ సైకిల్ హీరోది కాదు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ చూసి ఏమంటాడంటే పోయిన నీ సైకిల్ ని ఇక్కడే అమ్ముతారని నమ్మకం ఏంటి, కానీ అసలు ఇక్కడ అలాంటి పనులు జరగవు, అయినా సరే ఎలాంటి మార్కెట్ ఇంకోటి ఉంది, బహుశా నీ సైకిల్ అక్కడ దొరకొచ్చు అని చెప్పేసి హీరోని అక్కడికి వెళ్ళమంటాడు. సరే అని చెప్పేసి హీరో కూడా ఆ రూట్ లో వెళ్తున్న ఒక బండిని లిఫ్ట్ అడిగి హీరో తన కొడుకు ఆ ప్రదేశానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వర్షం పడుతుంటుంది. వర్షం పడుతున్న సందర్భంలో హీరో ఏంటంటే పిల్లను వదిలేసి పరిగెడతాడు. పిల్లాడు కూడా హీరో వెనకాల వెళ్తూ జారి పడతాడు. అయినా సరే అది చూసుకోడు, కానీ పిల్లాడు కూడా వాళ్ళ నాన్నతో చెప్పడు. సరే అని చెప్పేసి వర్షం పడుతుంది కదా అని చెప్పి ఒక మూల నుంచి ఉంటే ఆ వర్షంలో ఒక అతను సైకిల్ తొక్కుంటూ వచ్చి ఒక ముసలతంతో మాట్లాడుతూ ఉంటాడు. హీరోకి డౌట్ వచ్చేస్తే అతను ఎవరో కాదు, తన సైకిల్ దొంగతనం చేసిన అతను. సరే అని చెప్పేసి హీరో వెంటనే పరిగెడతాడు, పక్కన పిల్లాడు ఉన్న సంగతి కూడా మర్చిపోయి. అయినా సరే ఆ దొంగ ఏం చేస్తారంటే హీరోని చూసి అక్కడ నుంచి ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇంకో పక్క పిల్లాడు ఏంటంటే వాళ్ళ నాన్న చూసి మళ్ళీ వాళ్ళ నాన్న అంటే పిల్లాడు కూడా పరిగెడతాడు. వీళ్ళిద్దరూ పరిగెత్తి వెళ్ళేసరికి ఆ సైకిల్ అతను పారిపోతాడు. అప్పుడు అతనికి ఒక విషయం గుర్తొస్తుంది హీరోకి, ఏంటంటే ఆ సైకిల్ దొంగతనం చేసిన అతను మాట్లాడిన ముసలతను. సరే అని చెప్పేసి ఆ ముసలతను దగ్గరకు వచ్చేసి అతని డీటెయిల్స్ అడిగితే ఆ ముసలతను అతను ఎవరో నాకు తెలియదు అంటాడు. దయచేసి నన్ను వదిలేయండి నేను చర్చికి వెళ్తానని చెప్పేసి చర్చికి వెళ్తాడు. సరే అని చెప్పేసి హీరో కూడా ఆ ముసలతంతో పాటు చర్చికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ముసలతను పక్కనే కూర్చొని హీరో అతను ఎవరు అతని డీటెయిల్స్ అని చెప్పంగానే ఆ ముసలని ఏమంటాడంటే దయచేసి నన్ను ఏం అడగొద్దు, అతని గురించి నాకేం తెలియదు, అయినా సరే నాకు ఆకలేస్తుంది వెళ్ళి ఆనందం వస్తానని చెప్పేసి ఆ చర్చి పక్కన భోజనాలు పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్తాడు. అప్పుడు హీరో కూడా ఆ ముసలాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. కానీ మధ్యలో ఆ పెద్ద ఆయన తప్పించుకుని పారిపోతాడు. హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా భోజనాల దగ్గరికి వెళ్ళి ఇలా ఒక పెద్ద ఆయన వచ్చాడు చూశారంటే లేదు అని చెప్తారు. ఆ తర్వాత హీరో తన కొడుకు ఇద్దరు బాధగా బయటకు వస్తారు, ఎందుకంటే చేతి దొరికిన పెద్ద ఆయన తప్పించుకుని పారిపోయాడని. అలా వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తుంటే హీరో వాళ్ళ కొడుకు హీరోతో ఏమంటాడంటే నీకు అసలు బుద్ధి లేదు నాన్న, చేతికి దొరికిన ముసలాన్ని తప్పిపోయేలా చేసావు, అసలు నీ ప్లేస్ లో నేనుంటే ఎప్పుడూ సైకిల్ పడుతున్నా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోకి కోపం వచ్చి తన కొడుకుని చెంప మీద గట్టి కొడతాడు. కొట్టిన తర్వాత హీరో వాళ్ళ కొడుక్కి కోపం వచ్చేసి నీతో నేను మాట్లాడను, ఈ విషయం అమ్మతో చెప్తాను, అంతేకాకుండా ఒక సైకిల్ ని కాపాడుకోవడం చేతగా నీకు నన్ను కొట్టే హక్కు లేదని చెప్పేసి వాళ్ళ నాన్నకి దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో ఏం చేస్తారంటే తన కొడుక్కి నచ్చ చెప్పే పని చేస్తాడు, కానీ తన కొడుకు వినడు. సరే అని చెప్పేసి దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, బహుశా పెద్ద ఆయన ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఉంటాడు, నువ్వు ఎక్కడే ఉండు నేను ఇలా తను పట్టుకుంటానని చెప్పేసి తన కొడుకుని అక్కడే కూర్చోబెట్టి హీరో బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత ఆ బ్రిడ్జ్ పక్కన ఎవరో పడవలో గట్టిగా కేకలు వేస్తూ పరిగెడుతూ ఉంటారు. ఏంటి అని చూస్తే ఎవరో ఒక పిల్లాడు నీళ్ళలో పడిపోయాడని అతని శవాన్ని బయటికి తీసుకొస్తున్నామని చెప్తారు. అది విన్న తర్వాత హీరోకి మనసులో ఒక భయం మొదలవుతుంది, ఎందుకంటే తన కొడుకు తన మీద కోపంతో ఎక్కడ నీళ్ళలో దూకేశాడని చెప్పేసి తనలో తనకే భయం మొదలవుతుంది. కానీ ఆ పడవలోంచి ఆ నీళ్ళలో
తలతో దూకిన పిల్లని పైకి తీసుకొచ్చిన తర్వాత అతను వేరే అతను అనే విషయం తనకు అర్థమవుతుంది. అప్పుడు హీరో రియలైజ్ అవుతాడు, సైకిల్ కావాలంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, తన కొడుకుని కావాలంటే మళ్ళీ మళ్ళీ కాదని చెప్పేసి వెంటనే వదిలిపెట్టి వచ్చిన తన కొడుకు దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. అంతేకాకుండా జీవితంలో నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి తన కొడుకుతో అంటాడు. ఆ తర్వాత నీకు బాగా ఆకలిగా ఉందని చెప్పేసి తన కొడుకును అడుగుతాడు. అప్పుడు ఆ కుర్రాడు ఆకలేస్తుంది అంటాడు. సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు ఒక పెద్ద రెస్టారెంట్ కి తింటానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ఆర్డర్ చెప్పుకుని తింటూ ఉంటారు. కానీ అదే సమయానికి వీళ్ళ బెంచ్ వెనకాల ఒక బాగా డబ్బున్న కుటుంబం ఒక 10 మంది కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ గుంపులో సేమ్ హీరో కొడుకు ఉన్న వయసు అంత కుర్రాడు తింటూ ఉంటాడు. హీరో కొడుకు ఏం చేస్తాడంటే అతను చూసి, అచ్చు నా అంత వయసే ఉంది, అయినా సరే తన డబ్బున్న కుటుంబం కాబట్టి ఏది కావాలంటే తింటున్నాడు, కానీ నాకు సాధ్యం కాదని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే తన కొడుకును చూస్తాడు. తన కొడుకు వేరే కుర్రాడిని చూస్తుంటే చూసి, నువ్వు ఆ స్థాయికి వెళ్లాలంటే జీవితంలో ఎంతో కష్టపడాలని చెప్తాడు. కానీ హీరో కొడుకు హీరోతో ఏమంటాడంటే అంత అవసరం లేదు, మనకు మ్యాజిక్ తెలిస్తే చాలని చెప్తూ అంటాడు. అప్పుడు హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. సినిమా స్టార్టింగ్ లో తన భార్య భవిష్యవ అని చెప్పి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళింది. సో మనం కూడా అక్కడికి వెళ్తే మన సైకిల్ ఎక్కడ ఉంటుందో దొరుకుతుందని చెప్పేసి తన కొడుకుని తీసుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో తన కష్టం మొత్తం తనతో చెప్పుకుంటాడు. చెప్పుకున్న తర్వాత ఆవిడ ఏమంటుందంటే, నీ సైకిల్ దొరికే రోజుకి ఖచ్చితంగా దొరుకుతుంది అంటుంది. కానీ హీరోకి ఏమర్థం కాదు, ఖచ్చితంగా ఏ రోజు దొరుకుతుందో చెప్పనంగలోనే మళ్ళీ దొరికే రోజు ఉంటే ఖచ్చితంగా ఒక రోజు దొరుకుతుందనంగలోనే హీరోకి తనకేం తెలియదనే విషయం అర్థం అవుతుంది. వెంటనే అక్కడ నుంచి ఎంతో బాధగా కిందకి నడుచుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద ఒక అతన్ని చూస్తాడు హీరో. అతను ఎవరో కాదు, సైకిల్ దొంగతనం చేసిన అతను. వెంటనే అతన్ని ఫాలో చేస్తుంటే ఆ సైకిల్ దొంగతనం చేసిన అతను పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అలా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఒక ప్రాస్టిట్యూట్ ఏరియాలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో కూడా ఆ ప్రాస్టిట్యూట్ ఏరియాలోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి అతన్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళని బయటికి నెట్టేస్తారు. నెట్టేసిన తర్వాత ఆ ఏరియాలో అందరూ చేసి ఎందుకు ఇతన్ని కొడతావు అంటే జరిగిన విషయం మొత్తం చెప్తాడు. నా సైకిల్ దొంగతనం చేశాడని చెప్పి అతనేమో నేను దొంగతనం చేయలేదంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, ఈ ఏరియాలో ఇతను ఒక మంచి అతను, అతనికంటూ గౌరవ మర్యాదలు ఉన్నాయి, నువ్వు అతని మీద ఎందుకు చేసుకున్నావు అంటారు. అదే సమయానికి హీరో ఫస్ట్ లో ఒక సైకిల్ పెయింట్ వేసుకున్న అతన్ని అడుగుతాడు కదా, అతను అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇతనికి ఇదే పని, నిన్న ఇలాగే నా షాప్కి వచ్చి నన్ను ఇరిటేట్ చేశాడని చెప్పేసి అందరూ కలిసి మన కథలో హీరోని కొట్టబోతారు. కానీ అదే సమయానికి హీరో కొడుకు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొస్తాడు. పోలీస్ ఆఫీసర్ రాంగులోనే అందరు సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే జరిగిన సిచ్యువేషన్ మొత్తం చెప్తాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, నువ్వు సైకిల్ పోయిందంటున్నావు, ఇతనే దొంగతనం చేసిందంటున్నావు, అది కూడా నువ్వు ఒక్కడవే సాక్ష్యం, కానీ అతను మంచోడు అంటానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్ష్యంగా ఉన్నారు, అయినా సరే ఓ పని చేద్దామని చెప్పేసి ఇతను ఇల్లు సోదా చేద్దామని చెప్పేసి పైకి వెళ్దాం అంటాడు. అదే విషయాన్ని ఆ దొంగతనం చేసిన కుర్రాడి అమ్మనడైతే సరే రండి అని చెప్పేసి ఆవిడ కూడా కోపంగా తీసుకెళ్లి మంచాలెత్తి ఆ తర్వాత వంటగదిలో సైకిల్ ఉందని చెప్పేసి ఎటకారంగా మాట్లాడుతుంది. అయినా సరే వాళ్ళింట్లో సైకిల్ ఉండదు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ హీరోతో ఇలా అంటాడు, చూడు నీ సైకిల్ పోయింది న్యాయమే, కానీ ఇక మీద నీ సైకిల్ దొరకదని చెప్పేసి తగేసి చెప్తాడు. సరే అని చెప్పేసి హీరో కూడా బాధగా కిందకి దిగి నడుచుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇతను ఒక రకంగా చూస్తాడు. అయినా సరే హీరో ఏంటంటే, మీరందరూ సైకిల్ దొంగలరా అని చెప్పేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వచ్చిన తర్వాత హీరో మనసులో ఒకటే మెదులుతుంది, ఏంటంటే మరుసటి రోజు అంటే తర్వాత రోజు ఉద్యోగానికి వెళ్ళాలంటే సైకిల్ కావాలి, కానీ సైకిల్ లేదని చెప్పి అలా బాధగా నడుచుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఒక చోట ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. ఆ మ్యాచ్ చూడటానికి వచ్చిన వాళ్ళు చాలా మంది సైకిల్ వేసుకుని వస్తారు. వచ్చిన తర్వాత అవన్నీ పార్కింగ్ ప్లేస్ లో పెట్టి పార్క్ చేసి వెళ్ళిపోతారు. అది చూసిన హీరోకి మనసులో ఒకటి మెదులుతుంది, ఏంటంటే తన సైకిల్ వేరే వాడు దొంగతనం చేశాడు, మరి నేను ఇంకొకటి సైకిల్ దొంగతనం చేయడం తప్పే లేదని చెప్పేసి ఒక సైకిల్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ పక్కనేమో కొడుకుంటాడు. సరే అని చెప్పేసి నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పేసి కొడుక్కి టికెట్ డబ్బులు ఇచ్చేసి బస్ ఎక్కెళ్ళంటాడు. సరే అని చెప్పేసి కొడుకు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరో కొడుక్కి బస్సు దొరకదు, బస్సు వెళ్ళిపోతుంది. సరే అని చెప్పేసి హీరో కొడుకు అక్కడ నుంచి ఉంటాడు. ఇంకో పక్క హీరో ఏంటంటే అక్కడ ఉన్న సైకిల్ ని దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ వెంబడించి హీరోని పట్టుకుంటారు, పట్టుకుని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసిన హీరో వాళ్ళ కొడుకు పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వచ్చి, మా నాన్న ఏం చేయొద్దు కొట్టొద్దు అని చెప్పేసి వాళ్ళందరితో అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, కన్న కొడుకుని పక్కన పెట్టుకుని దొంగతనం చేస్తున్నావు, కాబట్టి నీ కొడుకు కూడా ఫ్యూచర్ లో దొంగ అవుతాడని చెప్పేసి నిన్ను పోలీసులకు పట్టిస్తావని చెప్పేసి అక్కడ నుంచి తీసుకెళ్తారు. అదే సమయానికి ఆ సైకిల్ ఓనర్ వచ్చి, పోలీస్ స్టేషన్ కి ఏం అవసరం లేదు, ఎందుకంటే పక్కన తన కొడుకు ఉన్నాడు, అంతేకాకుండా ఎలాగో నా సైకిల్ నాకు దొరికింది కాబట్టి అతన్ని వదిలేయండి అని చెప్పేసి వదిలేస్తారు. అప్పుడు హీరో హీరో వాళ్ళ కొడుకు ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. హీరో కొడుకు ఏం చేస్తారంటే హీరో చైన్ పట్టుకొని ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు అలా నడుచుకుంటూ బాధగా వెళ్తూ ఉంటారు. ఇంకో పక్క హీరో మనసులో ఏంటంటే, తన కొడుకు ముందు అందరు నన్ను కొట్టారని, అంతేకాకుండా తన కొడుకు దృష్టిలో ఒక దొంగగా మిగిలిపోయిన చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధతో ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమాని బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కథలో తండ్రి క్యారెక్టర్ కొడుకులా ఉంటుంది, కొడుకు క్యారెక్టర్ తండ్రిలా ఉంటుంది, ఎందుకంటే బిహేవియర్ ఒక రకంగా ఉంటుంది. ఇది ఏమైనా తండ్రి కొడుకుల మధ్య రిలేషన్, వాళ్ళ మధ్య తరగతి కుటుంబాలు
సినిమాలలో పోయిన సైకిల్ దాన్ని వెతుక్కునే ప్రాసెస్ ఈ సినిమాకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ సినిమా ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్ సినిమాగా మిగిలిపోయింది. మీకు గనక ఈ సినిమా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.